రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నామన్నారు ఏపీ సీఎం జగన్. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లిలో వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని సీఎం జగన్ అందించారు. 2021 ఖరీఫ్లో వైపరీత్యాలు చీడపీడల వల్ల పంట నష్టపోయిన 15.61 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో 2,977.82 కోట్ల రూపాయల బీమా పరిహారాన్ని జమ చేశామన్నారు సీఎం జగన్. నష్టం జరిగితే మళ్ళీ మరుసటి ఏడాది అదే సీజన్ రాకమునిపే ఈరోజు ఇన్సూరెన్స్ సొమ్మును బటన్ నొక్కిన వెంటనే నేరుగా మీ చేతుల్లోకి వచ్చే ఒక గొప్ప మార్పును చూడమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మనిషికి బీమా ఉన్నట్టే పంటకు కూడా బీమా ఉండకపోతే, ఆ బీమా అందకపోతే రైతు పరిస్థితి ఎంత దయనీయంగా మారుతుందో. 2014 నుంచి గత పాలనలో 2019 దాకా జరిగిన ఆ పాలనలో మనమంతా కూడా చూశాం. పంట నష్టపోతే, రైతు నష్టపోతే ఆ రైతు కుటుంబాలు మాత్రమే కాదు రాష్ట్రం మొత్తం కూడా నష్టపోతుంది. రైతన్నను గన ఆదుకోలేకపోతే అని ఈ పంటల బీమా పథకం మీద ప్రత్యేకమైన ధ్యాస పెట్టి విప్లవాత్మక మార్పులు కూడా. ఇక ప్రతిపక్షాలపైన విమర్శలు గుప్పించారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబు తానా అంటే ఆయన దత్తపుత్రుడు పవన్ తందానా అంటున్నాడంటూ మండిపడ్డారు. అసలు వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా అంటూ ప్రశ్నించారు సీఎం జగన్. ఒక వ్యక్తి ఎలా మాటిచ్చాడో ఎలా మోసం చేశాడో మీ అందరికీ తెలుసు. ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని గతంలో ఆ వ్యక్తి చంద్రబాబు. మరో వ్యక్తి తన దత్తపుత్రుడు తానా తందానా అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఏం చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పి ఈయన నోట్ చేసుకొని ఖచ్చితంగా ఆ మంచిని చేయడం కోసం ఉరుకులు పరుగుల మీద పరిగెత్తే ఇంకొక వ్యక్తి దత్తపుత్రుడు. వీళ్ళిద్దరూ కూడా రాజకీయాలలో ఉండడానికి అర్హులేనా? ఈ రకంగా ప్రజలను మోసం చేస్తూ కలిసికట్టుగా తోడు దొంగలుగా మోసం చేసే వాళ్ళు రాజకీయాల్లో ఉండడానికి అర్హులే. మరోవైపు 10th రిజల్ట్స్ ఇష్యూ పైన సీఎం జగన్ స్పందించారు. 10th లో 67% మంది విద్యార్థులు పాస్ అయ్యారని, గుజరాత్లో 65% పాస్ అయ్యారని తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపకపోగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సప్లిమెంటరీలో పాస్ అయిన వారిని రెగ్యులర్గానే పరిగణిస్తామన్నారు సీఎం జగన్. 10th క్లాస్ పరీక్షలకు సంబంధించి మన రాష్ట్రంలో మన పిల్లలకు 67% మార్కులు వచ్చాయి అని చెప్పి 2 ఏళ్ల తర్వాత కోవిడ్ పరీక్షలు, 2 సంవత్సరాలు మన పిల్లలు పరీక్షలు రాయలేదు. కోవిడ్ వచ్చి పూర్తిగా కూడా ఇబ్బందుల పాలయ్యాం. ఒక్క పరీక్ష కూడా రాయకుండానే పిల్లలను 2 సంవత్సరాలుగా వరుసగా పాస్ చేసుకుంటూ పోతా ఉన్నాం. పిల్లల చదువులు ఏమవుతాయి, ఆ పిల్లలకు క్వాలిటీ చదువులు ఇవ్వగలుగుతామా లేదా అన్న ఆలోచనల్లో 3వ సంవత్సరం పరీక్షలు జరిగాయి. 10th క్లాస్ పరీక్షలు మన పిల్లలకు 67% పాస్ అయ్యారు. దేశంలోనే కూడా అందరూ కూడా కోవిడ్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఏదైనా పరీక్షలు రాసినప్పుడు